అదే ఎట్లా మీరు ఎట్లా తీసుకుంటారు మా అనుకోని రిజల్ట్ రాకపోతే? యా సార్, అనుకోని రిజల్ట్ ఇప్పుడు సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వస్తుందండి, ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. సక్సెస్ ఉన్నప్పుడు జీనియస్ లా కనిపిస్తాం, సడన్ గా ఫెయిల్ అయితే ఫూల్ లా కనిపిస్తాం. అండ్ ఒకసారి సినిమా పనిచేసినాడు నమ్మిన వాళ్ళు కూడా రివర్స్ అయిపోతారు, ఫ్లిప్ అయిపోతారు, రకరకాలు ఉంటాయి, చాలా ప్రెజర్స్ వస్తాయి. ఆ టైంలో ధైర్యంగా ఉండాలంటే స్ట్రెంగ్త్ కంపల్సరీ కావాలి సార్. స్ట్రెంగ్త్ కావాలి. ఇప్పుడు హీలింగ్ టైం ఉంటుంది చూసారా, ఎప్పుడన్నా ఏదైనా దెబ్బ తగిలితే హీలింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి, తక్కువ పెట్టుకోవాలని నేను నమ్ముతాను. అంటే మనుషులు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, లేదా యుద్ధాలు జరగచ్చు, ఎన్ని జరిగినా 1 మంత్ కంటే హీలింగ్ పీరియడ్ ఎక్కువ ఉండకూడదు. అన్ని 1 మంత్లో అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసుకోవాలి అంతే సార్. నేను మొన్న లైగర్ సినిమా 3 ఇయర్స్ నేను ఎంజాయ్ చేశాను సార్. నేను ప్రొడక్షన్ కానీ హీరో కానీ యాక్టర్స్ తో మంచి సెటిల్ వేసాం, మైక్ టైసన్ తో షూట్ చేసాం. సో 3 ఇయర్స్ ఎంజాయ్ చేశా, బట్ ఫెయిల్యూర్ వచ్చింది, అది మన చేతిలో లేదు. ఇంకో 3 ఇయర్స్ వేయడం కదండి, చిన్న రోజులే, కొన్ని రోజులే. యా ఇప్పుడు నేను లైఫ్ లో లెక్క పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉన్న డేస్ ఎక్కువ అండి. సూపర్. హలో, యా సారీ యా. కాబట్టి పూరి, నేను టైం ని తగ్గించుకోవడానికి ట్రై చేశాను అన్నారు కదా, వండర్ఫుల్. నేను ఒకటి చెప్తాను, అంటే అది 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను అరైవ్ అవ్వాలి. మీరు ఇంకా ఆ మధ్యలోనే ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ మీకు ఉంది, కాబట్టి ఇంకా మీరు గట్టిపడాల్సింది అవన్నీ చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం అనేది ఈజీ, కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ ఫెయిల్యూర్ అన్నప్పుడు బాధపడిపోవటం, హిట్ అన్నప్పుడు ఎనర్జీ తోటి అని మీరు అన్నారు ఇందాక, నాకు ఏమని చూస్తుంటే హిట్ తోటి ఎనర్జీ అనేది సహజం. ఎస్, వీ హావ్ టు హోల్డ్ ఇట్. నేను సత్యదేవ్ కిను మన మిగతా మోహన్రాజు చెప్పాను, మీరు ప్రతి థియేటర్ తిరుగుతుండండి, వాళ్ళు ఇచ్చే జోష్ అది మీరు ఆస్వాదించండి, అది మీరు లోపలికి గుండెలోకి నిండుగా నింపుకోండి. ఇది మీకు ఫ్యూచర్ సినిమాలు కానీ ఫ్యూచర్ మీ కెరీర్ కానీ ఇది చాలా స్పిరిట్ గా పనిచేస్తుంది, మీకు ఫ్యూయల్ గా పనిచేస్తుందని నేను చెప్పి ఇదేమా చెప్పి ఫస్ట్ 2-3 డేస్ తిరుగుతూ ఉండే సత్య అదే పని మీద సత్యదేవ్ తిరుగుతున్నాడు. మన డైరెక్టర్ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, అటు తిరుగుతూనే ఉన్నాడు. బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోవటం మొదలు పడటం